హాయ్ ఫ్రెండ్స్, ప్రశ్నమీది సమాధాన నాది కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ప్రశ్న అడుగుతున్నటువంటి వ్యక్తి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ ఆస్పిరెంట్ అయినటువంటి సంతోష్ శంకలి ఫ్రమ్ రాజాం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలక్ట్రిసిటీ టాపిక్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఒకసారి ఆ సోదరుడు అడిగాడు కాబట్టి సోదరుడి కోసం మరొకసారి చెప్తున్నాను. ఒక కుటుంబం ఒక నెలలో 150 యూనిట్ల శక్తిని వినియోగించింది, జౌల్స్ లో ఈ శక్తి ఎంత? ఒక కుటుంబం ఒక నెలలో 150 యూనిట్ల శక్తిని వినియోగించింది, జౌల్స్ లో ఈ శక్తి ఎంత అన్నాడు. అంటే 150 యూనిట్లు విద్యుత్ శక్తిని వినియోగించిందని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకే, 150 యూనిట్ల విద్యుత్ శక్తిని వినియోగించిందని మనం అర్థం చేసుకోవాలి. అయితే మన నెలలో అటువంటి విద్యుత్ శక్తిని యూనిట్లలో తెలుపుతాము లేదంటే కిలోవాట్ అవర్లో తెలుపుతాం. కిలోవాట్ అవర్ అన్నా యూనిట్ అన్నా ఒకటేనండి. ఓకే, కిలోవాట్ అవర్ అన్న యూనిట్ అన్నా ఒకటే. ఒక కిలోవాట్ అవర్ అనేది 36 × 10⁵ జౌల్స్ సమానము, 36 × 10⁵ సమానము లేదంటే 3.6 × 10⁶ జౌల్స్ సమానం. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా ఓకే విధంగా దీన్నే యూనిట్ లేదా కిలోవాట్ అవర్ అని చెప్తారు. సోదరుడు ఇచ్చినటువంటి దాంట్లో ఏమని ఇచ్చారు, 150 యూనిట్ల విద్యుత్ శక్తిని అన్నాడు. సో 150 యూనిట్లు కాబట్టి 150 × 3.6 × 10⁶ జౌల్స్ వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, ఈ 150లో ఈ సున్నాను తీసుకెళ్లి దీనికి మల్టిప్లై చేసేద్దాం. సో అప్పుడు ఏమవుద్ది, 15 × 3.6 × 10⁴ రాసుకోవచ్చా లేదా? ఓకే, అంటే ఒక 15 × 10 రాసుకుంటే 15 మాత్రం ఇక్కడ ఉండిపోతుంది, 10 అనేది దీనికి ఇచ్చేసాం అనమాట. ఓకే, 10⁶ × 10⁴ అంటే 10⁴ అవుద్ది అనమాట. ఇప్పుడు 15 × 3.6 గుణిస్తే 54 వస్తుంది అండి, 54 × 10⁴ జౌల్స్. అయితే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో 54 × 10⁴ జౌల్స్ ఏది లేదు. ఓకే, కాబట్టి మనము దాన్ని 5.4 గా రాసుకున్నాం అనుకోండి, 5.4 గా రాసుకుంటే ఒకటి అన్న ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి అవుతుంది అనమాట. అప్పుడు 10⁸ జౌల్స్ అవుతుంది. ఓకే, 5.4 × 10 అన్నా 54 అన్న ఒకటే కదా, 5.4 × 10 గా రాసుకుంటాం 54 ని. ఆ 10 ని ఈ 10⁴ × 7 × 10⁴ గా రాసుకుంటే 10⁸ అవుతుంది అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ చాలా సార్లు ఇలాంటి క్వశ్చన్స్ ఆర్ఆర్బి గ్రూప్ డీలు రిపీటెడ్ గా వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం నేను ఎలక్ట్రిసిటీ టాపిక్ ని ఇదివరకు చెప్పి ఉన్నాను, దాన్ని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. యువర్ వెంకట్.